హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను చిన్నపిల్లల లెహంగాకు బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని చూసే ముందు ఏమేమి కావాలో చూసేశారు కదా. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేను ఇప్పుడు ఆల్రెడీ డిజైన్ డ్రా చేసి పెట్టుకున్నాను. సో నేను ఫెవికల్తో ఇప్పుడు స్టోన్ చైన్ అనేది దీనికి నెక్ డిజైన్ స్టోన్ చైన్తో వేసుకుంటున్నానండి. స్టోన్ చైన్ ఇంకాను బాల్ చైన్ అన్నమాట. సో స్టోన్ చైన్ అతికించేసాను కదా, సో దాని చుట్టూ కూడాను బాల్ చైన్ వేస్తున్నాను. సో ఈ డిజైన్ అయితే చాలా అందంగా ఉంటుందండి. సో డిజైన్ చూసేసేయండి. సో నేను బాల్ చైన్ కూడా, సో నాకు మెటీరియల్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం అదే అతికించాల్సి వస్తుందండి. సో చూసేసేయండి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇక్కడ డ్రాప్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం నేను ఏం తీసుకున్నానంటే స్టోన్ ఇంకా బేస్ ఉంటుంది కదా, అవి తీసుకున్నాను. నేను ఆల్రెడీ కూడా అవి అతికించేసేసానండి. సో నేను ఇప్పుడు అవి ఫ్లవర్ లాగా వచ్చేలాగున డిజైన్ చేసేసుకుంటున్నాను. సో ఈ డిజైన్ అయితే చిన్నపిల్లలకి బ్లౌజ్ డిజైన్ చాలా అందంగా ఉంటుందండి. సో మొత్తం కూడా చూసేసి ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో నేను ఇక్కడ కింద లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ మోడల్, దాన్ని జెర్రీ థ్రెడ్తో నేను కుట్టుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా. సో నేను ఇది కింది నుంచి తీసుకోవాలండి, కింది నుంచి మధ్యలోకి తీసుకోవాలి ఈ డిజైన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే. సో తీసుకొని మనం ఎక్కడైతే తీసుకున్నామో ఫస్ట్లో అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మధ్యలోకి థ్రెడ్ రెండు వైపులా చేసేసుకోవడమే. ఈ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుందండి. సో డిజైన్ ఎలా ఉందో చూసేసేయండి. సో ఓవరాల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మిగతావి కూడా మనం వేసేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.